ఎలక్ట్రిక్ వస్తువుల్ని సరిగ్గా స్విచ్ ఆఫ్ చేయండి, లేదా మీటర్ తిరుగుతూనే ఉంటుంది. ఆపండే, పవర్ కట్ అయిందంటే మనకు అత్యవసరమైనప్పుడు కరెంట్ ఉండకపోవచ్చు. గుర్తుంచుకోండి, ఆదా చేయటం అంటే ఉత్పత్తి చేయటమే. దయచేసి విద్యుత్ను ఆదా చేయండి. అంతేకాదు, సౌర విద్యుత్ను ఉపయోగించండి, ఎందుకంటే ఇది ఏడాది పొడవునా లభిస్తుంది. ఎంతో చవకైంది, పర్యావరణానికి హాని చేయదు, అమర్చుకోవటం సులభం, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. ఆలోచించండి, కాలంతో పాటు మారదాం, క్లీన్ ఎనర్జీని వాడుదాం, సౌర విద్యుత్ ఉపయోగిద్దాం, కరెంటు కోతలు తగ్గిద్దాం.